వరుసగా 2 సార్లు సీఎంగా పనిచేస్తే చాలు, 3వ ఎన్నికల్లో గెలుస్తామో లేదో తెలియని వ్యవస్థ మనది. అలాంటిది 1 కాదు 2 కాదు, ఏకంగా 5 సార్లు వరుసగా సీఎంగా గెలిచి భారత రాజకీయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఆయనే ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్. పేరుకు ఆయన మనకు వ్యక్తే కావచ్చు, కానీ ఒడిశా ప్రజలకు ఆయన శక్తి. అందుకే వరుసగా 5 సార్లు తమను పాలించే అధికారాన్ని ఆయనకే అందించారు. దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా రాష్ట్రం మాత్రం పట్నాయక్ సాబ్ చేతిలోనే ఉండాలి. ఇదే ఒడిశా ప్రజల వన్ అండ్ ఓన్లీ ఎజెండా. కానీ ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ ఓడిపోయారు. బీజేడీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చి ఒడిశాలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో కూడా నవీన్ పట్నాయక్ గెలిస్తే ఎక్కువ కాలం సీఎంగా ఏకైక వ్యక్తిగా నవీన్ పట్నాయక్ చెరిగిపోని ముద్ర వేసుకునేవారు. ఇప్పటి వరకు ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా సిక్కిం మాజీ సీఎం పవన్ చావ్లింగ్ ఉన్నారు. ఆయన ఏకంగా 24 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత అంతకాలం సీఎంగా పనిచేసిన మరో వ్యక్తి నవీన్ పట్నాయకే. ఈ ఎన్నికల్లో గానీ నవీన్ పట్నాయక్ గెలిస్తే చావ్లింగ్ రికార్డ్ బ్రేక్ అయ్యేది. రాజకీయాలు పక్కన పెడితే ఒడిశాలో నవీన్ పట్నాయక్ మార్క్ వేరు. 1946లో పుట్టిన నవీన్ పట్నాయక్ చాలా జీవితం ఒడిశాకు దూరంగానే గడిచింది. ఆయన ఎడ్యుకేషన్ మొత్తం ఒడిశాకు అవతలే జరిగింది. అందుకే పుట్టింది ఒడిశాలోనే అయినా నవీన్కు ఒడియా రాదు. ఇదే ప్రత్యర్థులు ఆయనపై చేసే మొదటి విమర్శ. భాష రాకపోతేనేం ప్రజల బాధలు తెలుసుగా, ఇదే ఒడిశా ప్రజలకు ఆయన మీద ఉన్న భావన. తండ్రి బిజు మరణం తర్వాత 1997లో రాజకీయ అరంగేట్రం చేశారు నవీన్ పట్నాయక్. తండ్రి బిజు పేరుతో బిజు జనతాదళ్ అని రాజకీయ పార్టీ ప్రారంభించారు. 2000 సంవత్సరం ఎన్నికల్లో గెలిచి ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన 3 ఏళ్లలోనే ఒడిశా ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారంటే ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన కుటుంబంపై ఉన్న విశ్వాసం అర్థం చేసుకోవచ్చు. ప్రజల నమ్మకాన్ని నవీన్ ఎప్పుడూ పోగొట్టుకోలేదు. అడవిలా కనిపించే ఒడిశాను అభివృద్ధి బాటలో నడిపించారు. రోడ్లు రవాణా పెంచి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక విద్య క్రీడల విషయంలో నవీన్ పట్నాయక్ చేసిన సేవను ప్రత్యర్థులు కూడా కాదనలేదు. కేంద్ర సహాయం లేకపోయినా ఒడిశాలో సొంత డబ్బుతో క్రీడల కోసం స్టేడియం ఏర్పాటు చేశారు. అదే క్రీడాకారుల విద్యార్థుల భవిష్యత్తు మీద నవీన్ పట్నాయక్కు ఉన్న కమిట్మెంట్. అంతటి కమిట్మెంట్ ఉన్న నేత కాబట్టే ఇన్నేళ్లు సీఎంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీకి గట్టి పోటీ ఇచ్చారు పట్నాయక్. దేశంలో ఎన్నో రాష్ట్రాలను కంట్రోల్ చేసిన బీజేపీ ఒడిశాలో మాత్రం నవీన్ పట్నాయక్ ప్రజాబలం ముందు ఇన్నేళ్లు తలవంచక తప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీకి అక్కడ టైం కలిసి వచ్చింది, అధికారం చేజిక్కించుకుంది. వచ్చే ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ పోటీ చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన వయసు 78 ఏళ్ళు. ఈ ఒక్క ఎన్నిక గాని గెలిచి ఉంటే దేశంలో మొదటి స్థానంలో నవీన్ పట్నాయక్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేది. ఎక్కువ కాలం పనిచేసిన సీఎంగా లేకపోయినా ఒడిశాను తీర్చిదిద్దిన సీఎంగా ఆ రాష్ట్ర ప్రజల్లో నవీన్ పట్నాయక్ పేరు ఎప్పటికీ చిరస్మరణీయం.